భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద పెన్ను విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే సినిమా ఆ విధంగా ఉంది. చాలా మంది ఏదేదో అనుకున్నారు, అనిల్ రావిపూడి కామెడీ డైరెక్టర్, కామెడీగానే ఉంటుంది, కామెడీని సాగదీత, అదేదో ఇదేదో, ఎక్కడ పడితే అక్కడ కామెడీ ఉంటుంది, అది కొంతమందికి నచ్చుతుంది నచ్చదు, ఆయనేమో కామెడీ డైరెక్టర్ అయిపోయాడు, బాలకృష్ణని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు, గాడ్ ఆఫ్ మాసెస్ కష్టమే అని రకరకాల ఊహాగానాలు చేశారు. కానీ వాటన్నిటినీ ఫటా పంచలు చేస్తూ సినిమా ప్రీమియర్స్తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెను విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడు గాడ్ ఆఫ్ మాసెస్. గుంటూరు జిల్లాలో డే వన్ షేర్ 3,08,67,57 రూపాయలు ఇంక్లూడ్ ఫిక్స్డ్ హైర్స్. అబ్బాబ్బాబ్బా, అసలు ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే భయంకరమైన కాంపిటీషన్ ఇచ్చింది లియో. అయినా సరే లియో లేదు, లాయో లేదు, ఏమీ లేదు అనేది ప్రేక్షకులు డిసైడ్ చేశారు. ఎందుకు అంటే ప్రీమియర్స్తోనే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది లియో, ప్రీమియర్స్తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది భగవంత్ కేసరి. ఇప్పుడు ప్రతి చోట ఏ జిల్లాలో చూసినా కూడా హ్యూజ్ షేర్స్. మేము చెప్తూనే ఉన్నాం, దాదాపు 50 నుంచి 60 కోట్ల గ్రాస్ వస్తుంది, 25 నుంచి 30 కోట్ల షేర్ కూడా వస్తుంది అని. అదే కన్ఫర్మ్ కాబోతుంది. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్. ఇదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది, పోస్టర్ రిలీజ్ చేశారు. మామూలుగా కాదు, గుంటూరులో గోల గోల. ఒక గుంటూరు ఏమిటి, ఏ జిల్లా అయినా, ఏ సెంటర్ అయినా, ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. భగవంత్ కేసరి 100 కోట్ల క్లబ్లో చేరబోతుంది. రాసి పెట్టుకుని హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్, హ్యాట్రిక్ 100 కోట్ల క్లబ్, అంతే.